జరగనే లేదు మా బతుకు, మేము ఇంతే జీవిస్తాం. వచ్చేసారంతా ఈ విధంగా బోకలు అంతా తుక్కు తుక్కే వేస్తుంటే మా జీవితాలు అంతా ఈ బోకలకే సరిపోతుంటే మా కడుపుకి కూడికి కూటకి ఏం అయిపోవాలా, మా పిల్లలు మేము ఏం చక్కుకోవాలా, మా పిల్లకాయలు ఏం చదువుకోవాలా, దీంట్లో ఉండే పోలమేమో అవంతా ఏమీ లేకుండా గవర్నమెంట్ ఏమీ పట్టించుకోకుండా అది ఏమీ ఇచ్చేసుకోకుండా అడవిలో ఉన్నాం కదా అని చెప్పేసి అదాన అనాథ మరి ఏమనుకునే స్వామే, ఎవరైనా కానీ మా కోసం పట్టించుకుంటే దయచేసి టీవీ టెన్ వాళ్ళు పట్టించుకుంటారని దయచేసి మీకు ధన్యవాదాలు ఇచ్చి చెప్పుకుంటాను. మీ పాద సేవకు ధన్యవాదాలు. ఫర్ సెక్షన్ ఆఫీసర్ పలమన టౌన్ సెక్షన్. ఇక్కడ కెలపట్ల బీటుకు సంబంధించి కంపెనీ అనే గ్రామంలో రాత్రి 3 ఏనుగులు వచ్చింది. ఒక 3 ఇండ్లను ధ్వంసం చేయడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి బియ్యము మరియు కొన్ని సామాన్లు పాడు చేయడం జరిగింది. వల్ల చెట్టు కూడా కొంతవరకు నష్టం జరిగింది. ఇవన్నీ కూడా మేము దగ్గరుండి నేను మా సిబ్బంది వచ్చి తనిఖీ చేయడం జరిగింది. వీరికి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి నష్టపరిహారాన్ని వీలైన తొందరగా ఇప్పించేదానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ రాత్రికి మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా మేము ట్రాకర్స్ని పెట్టి వాటిని మళ్ళీ అడవిలోకి తరిమేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం.